మేడం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాకముందు ఎలాంటి ఛార్జీలు పెంచాం, ఎలాంటి కరెంటు బిల్లు పెంచాం, ఉన్న కరెంటు బిల్లు పూర్తిగా తగ్గిస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు కరెంటు బిల్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 7 సార్లు పెంచారు. ఎవరు పేద వాళ్ళు ఎవరు కట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయి ఉన్నాయి. దాంతోపాటు ఇది ట్రూ అప్ ఛార్జింగ్ కొత్తగా ఈ ఛార్జీలు మోత మోస్తుంది కదా, ఏం చెప్తారు మేడం రాష్ట్ర ప్రభుత్వానికి? రాష్ట్ర ప్రభుత్వం అంది, ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉంటప్పుడు కరెంటు బిల్లు పెంచితే మాత్రం మొత్తం 3 మంది ప్రాణసాగాలంది చేశారు. కరెంటు బిల్లు పెంచితే మాత్రం నువ్వు మాత్రం దేన్ని గెలవని గెలి చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు పెంచడం మానేశాడు. అంటే ఈ మైల్తో పెట్టుకున్నా ఈల్తో పెట్టుకున్నా నేను గెలలేను బతకలేను నేను నొప్పుల్లో ఇంట్లో ఉండిపోవాలనేసి ఆయన అసలు కరెంటు బిల్లు ఊసి అతడం మానేశాడు. ఆయన మాత్రం ఈయన వచ్చాక ఏ రోజు పెంచుతున్నాడో తెలియదు, మధ్యాహ్నం పెంచుతాడో తెలియదు, సాయంత్రం పెంచుతాడో తెలియదు, రాత్రి పెంచుతాడు తెలియదు, ఆయన భోజనం చేసిన టైం కాడ తెలియట్లేదు, ఈ కరెంటు బిల్లులు కూడా పెంచడానికి కూడా టైం తెలియట్లేదు. ఇప్పుడు కొత్తగా బిల్లులు వచ్చాయి, అంటే ఇంతవరకు ఇంకో బిల్లులు వచ్చేవి, ఇప్పుడు కొత్తగా బిల్లు వచ్చాయి, అది వినేట్లు కూడా ఎన్ని వస్తున్నాయి కూడా మనకు తెలియట్లేదు. ఎక్కడో చిన్న రాస్తున్నాడు అది మనకు కనబట్టలేదు. ఈరోజు ఈసారి నేను అంతా నెనికాను, అది ఎక్కడో పడ్డది నాకు తెలియకపోతే కరెంటు ఆఫీస్ నన్ను అడిగి చూసుకున్నాను, కానీ తప్ప కరెంట్ ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు 300 వచ్చిన కరెంటు బిల్లు 3,000 రూపాయలు వస్తే సామాన్య ప్రజల్లో 4,000 రూపాయల కుటుంబాలు బతుకుతున్నారు. ఈ బతుకున్న టైంలోనూ ఈయనేంటి కరెంటు బిల్లు డబుల్ ఏంటి అదనాక ఛార్జీలు వేసేస్తున్నాడు, ఎన్ని 6 ఛార్జీలు ఎక్స్ట్రా వేసేస్తున్నాడు. 6 ఛార్జీల్లోనే ఇతను బతకాలంటే ఎలా బతుకుతారు? కరెంటు బిల్లు కట్టుకోలేక సామాన్య ప్రజలు బతకలేక ఇప్పుడు కృష్ణను కొనుక్కొని టైం కొనుక్కోలేక కొవ్వొత్తులు కూడా కొనుక్కొని ఎంతగానో కొవ్వొత్తులు కూడా పెట్టుకొని ఉంటారు. కరెంటు బిల్లు కరెంటు కూడా తీసేస్తుండ్రు కూడా కరెంటు మీటర్లు కూడా పెరిగిపోతున్నాయి. ఆయనే చెప్పారట కరెంటు బిల్లు 2 నెలలు కూడా కరెంటు బిల్లు ఎక్కువ తీయండి అని చెప్పారట. అంటే ఆయనకి ఇంకా చాలేదా? భూస్వాములు అట్లా ఇంకా తినాలి, భూస్వాములు కట్టపోయినా పర్వాలేదు, పేదవాళ్ళకి మాత్రం కరెంటు బిల్లు మాత్రం బాగా వేసేస్తున్నారు, అది మాత్రం చాలా దుర్మార్గం. ఇదే పని కానీ వస్తే మళ్ళీ సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం రాడు, అందరి మీద కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నది అందరికి కూడా. ఇదే తీరు, ఏంటి రేషన్ అంటున్నాడు, రేషన్లో ఏమన్నాడు 14 ఐటమ్స్ ఇవ్వాలి అంటే సగం, ఇప్పుడు 140 ఉందనుకోండి సగానికి ఇవ్వాలి, ఇక్కడ పందా లేదు, గోధుమ లేదు, ఏమి లేదు, పుట్టు బియ్యం అంటున్నాడు. ఆ బియ్యం కడుగుతప్పుడు కూడా దోశలు కడుగుతాడు కూడా ఏమో పైకి తేలుతున్నాయి పురుగుల్లాగా, అది పద్ధతి కాదు. ఏంటి ఇస్తున్నాడు? సన్న బియ్యం ఇస్తాను, సన్న బియ్యం మీరు తినాలి, మీ కొంటికి పోషకాహారం అన్నాడు. ఏం పోషకాహారం? ఏమున్నది రక్తం? ఎక్కడుంది? ఉన్న రక్తం అంత ఆయన పీడ్చుకొని తింటున్నాడు, కానీ తప్ప ప్రజలకు ఏమి ఇస్తున్నాడు ఆయన? అందుకోసం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కరెంటు బిల్లులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. సామాజిక ప్రజలు బతకాలి, కరెంటు బిల్లు తినే పరిస్థితులు లేవు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, పార్టీ ఛార్జీలు పెరిగిపోయినాయి, ఒకటి కాదు మొత్తం అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నాడు కదా. నేను పథకాలు ఇస్తానని చెప్పేసి అంటాను, ఈ పథకాలను తీసుకుంటాను అనుకోవచ్చు, ఏమంటారు? ఈ పథకాలు అమ్మఒడి చేయవాత ఏంటి డోక్రా మైళ్ళకి ఇవన్నీ ఇవ్వాల్సిన పని లేదండి. ఇప్పుడు పిల్లలు అలా కన్నా కష్టపడి పిల్లలు చదివించుకోగలరు, నువ్వు ఇస్తే చదివించట్లే కదా. వాళ్ళు ఇచ్చిన ఖర్చులు కూడా దేని పనికి వస్తున్నాయి, వాళ్ళు దేనికోదానికి ఉపయోగించుకుంటున్నారు, కానీ తప్ప పిల్లల కోసం అయితే మాత్రం ఉపయోగించుకోవట్లేదు, అది మాత్రం ఇబ్బంది. ఈ ధరలన్నీ తగ్గిస్తే ఈ గ్యాస్ ధరలు ఈ కరెంటు బిల్ ధరలు ఈ బియ్యం రేట్లు డబ్బులు ఇప్పుడు ఎక్కడ లేనిది, కందిపప్పు రేట్లు నూనె డబ్బులు ఆకాశానికి వండుకుంటున్నాయి, చుక్కలా చూసుకుంటున్నాయి. ఇదివరకు ఏమైనా వండుకుందామంటే పూరి చేసుకుందామన్నా గారెలు చేసుకుందామన్నా, ఈ తగ్గిస్తే మనకేం అక్కర్లేదు. ఈ తగ్గించండి, మీరు పథకాలు కూడా ఇవ్వక్కర్లేదు, మీరు ఈ చేతితో ఇస్తున్నారు, ఈ చేతితో లాగేస్తున్నారు, అంతేకాని తప్ప శ్రామంజీ ప్రజలకు ఏం పెట్టట్లేదే. ఈ ధరలు చూస్తే ఇలా పెరిగిపోతున్నాయే, ఇదివరకు 1 రూపాయలు పడితే సంచులు వచ్చివి, ఇప్పుడు 4,000 రూపాయలు పడితే సంచులు రావట్లేదే. ఇప్పుడు కాయగూరల ధరలు కూడా 50 రూపాయలు 30 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు అమ్ముతున్నారు ఆ కాయగూరలు కూడా. ఆ కాయగూరలు కూడా తినాలంటే ఎలా తింటారు శ్రామంజీ ప్రజలు? ఏమైనా రోజల్లా పని చేసుకుంటారు, సాయంత్రం వచ్చాక ఇంకో తినాలి కదా, సాయంత్రం కూడా ఆహారం లేకపోతే ఏం తింటారు? ఎంతో మందికి లేక కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చంటే రక్త విషయం చాలక బ్లడ్ చాలక వాళ్ళ ఆహార పొద్దు చందక కిడ్నీ బాధ వస్తుంది. అదంతా ఎంత మందిరి నువ్వు హాస్పిటల్ ఫ్రీ అన్నావు, 1,000 రూపాయలు అయితే నీకు ఫ్రీ చూపిస్తారు, ఏమన్నది ఎక్కడ ఏమి లేదే, నువ్వు మాట చెప్తున్నా కానీ తప్ప పని ఎక్కడ జరగట్లేదు, అది మాత్రం దుర్మార్గం. అది మాత్రం అలా కానీ చేస్తే నువ్వు మళ్ళీసారి రావు కూడా, అందరు కూడా వ్యతిరేకంగా ఉన్నారు, ఇది మాత్రం అది గ్యారెంటీ.